హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విశాఖ టీవీ ఈరోజు వీడియోలో హెల్దీ అండ్ మంచి ప్రోటీన్ కంటెంట్ అయిన మీల్ మేకర్తో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మీల్ మేకర్ని సోయా చంక్స్ అని కూడా అంటారు కర్రీ టేస్ట్ అయితే అచ్చం మటన్ కర్రీలా ఉంటుంది వెజ్ తినే వాళ్ళకి ప్రోటీన్ సప్లిమెంట్కి మీల్ మేకర్ చక్కటి ఆప్షన్ అండి ఈ కర్రీ రైస్ చపాతి బిర్యానీ పరోటా దోశ ఇంకా దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది మరి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం ఒక బౌల్లో సగానికి వాటర్ని తీసుకోండి నెక్స్ట్ కాస్త పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసుకోండి ఈ వాటర్ ని బాగా కెరలనివ్వాలి మీల్ మేకర్ ని మనం సోక్ చేసుకోవటానికి నీళ్లు బాగా కెరలి ఉండాలి ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆపేయండి ఇప్పుడు ఒక కప్పు మీల్ మేకర్ ని యాడ్ చేసుకోండి అంటే రెండు వందల యాభై గ్రాముల మీల్ మేకర్ ని యాడ్ చేశాను నేను మరీ చిన్నవి కాకుండా పెద్దగా ఉండే మీల్ మేకర్ ని యాడ్ చేస్తున్నానండి మీరు కావాలి అంటే చిన్న సైజువి కూడా వాడచ్చు వీటిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టండి పది నిమిషాల తర్వాత చూస్తే ఈ మీల్ మేకర్ అన్ని వాటర్ ని అబ్జర్వ్ చేసి మెత్తటి స్పాంజ్ లా అయిపోయి ఉంటాయి చూడండి స్పాంజ్ లా ఎంత మెత్తగా ఉన్నాయో ఇంకొంచెం గట్టిగా అనిపిస్తే మీరు ఇంకా సేపు నానబెట్టుకోండి ఇప్పుడు వీటిని వేడి నీటిలో నుండి సపరేట్ చేసి ఇంకొంచెం చల్లటి నీళ్ళే యాడ్ చేశాను తర్వాత ఇలా గట్టిగా వాటర్ ని పిండుకొని మీల్ మేకర్ ని ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మీల్ మేకర్ లో వాటర్ లేకుండా గట్టిగా పిండుకోవాలి ఈ మీల్ మేకర్ ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కర్రీకి కావాల్సిన మసాలాని తయారు చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ ని పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ పల్లీలని యాడ్ చేసుకోండి మీడియం ఫ్లేమ్ లో పల్లీలని దోరగా బాగా ఫ్రై చేసుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఎండి కొబ్బరి ముక్కల్ని వేసి టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు రెండు లవంగాలు చిన్న ముక్క దాల్చిన చెక్క ఒక యాలకు ఒక ఎండుమిర్చిని వేసి ధనియాలు మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా అన్ని నీట్ గా ఫ్రై అయిన తర్వాత ఈ దినుసులన్నిటిని పూర్తిగా చల్లారినిచ్చి తర్వాత మిక్సీ జార్ లో యాడ్ చేసి వాటర్ ని కాస్త యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి ఈ పేస్ట్ ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసి ఆయిల్ కాస్త వేడవనివ్వండి తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న మీల్ మేకర్ ని యాడ్ చేసి మీడియం హై ఫ్లేమ్ లో ఫ్రై చేసి ఇలా ఫ్రై వల్ల మీల్ మేకర్లో ఉండే అంతా పోతుంది అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో కర్రీని చేసుకునేటప్పుడు తప్పకుండా ఫ్రై చేసుకోండి డైరెక్ట్గా ఫ్రై చేసుకోకుండా వేసుకుంటే కర్రీ పచ్చి స్మెల్ అనేది ఉంటుంది టూ మినిట్స్ ఇలా నీట్గా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ని కాస్త వేడవ్వనివ్వండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసి జీలకర్ర కాస్త ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్నగా తరిగి యాడ్ చేసుకోండి రెండు పచ్చిమిర్చీల తరుగు ఒక రెమ్మ కరివేపాకు ఒక టీ స్పూన్ ఉప్పుని వేసి ఆనియన్ని మీడియం ఫ్లేమ్ లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్ ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి నెక్స్ట్ మూడు మీడియం సైజ్ టమాటాల ప్యూరీని యాడ్ చేసి మీడియం ఫ్లేమ్ లోనే ఈ ప్యూరీని ఫ్రై చేసుకోండి ఇలా ఆయిల్ సైడ్స్ కి రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి తర్వాత పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ఇంకొక టూ మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి మీ రుచికి తగ్గ ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి ఇలా నీట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ ని యాడ్ చేసుకోండి వీటిని నీట్గా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే మసాలా కుక్ అవనివ్వండి ఇలా ఆయిల్ సైడ్స్ కి రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మీల్ మేకర్ ని యాడ్ చేసి ఇంకో వన్ మినిట్ ఫ్రై చేసుకోండి మీల్ మేకర్ ని ఇలా మసాలాతో ఫ్రై చేసుకోవటం వల్ల మసాలా అంతా మీల్ మేకర్ కి చక్కగా పడుతుంది ఇప్పుడు వన్ కప్ వాటర్ ని యాడ్ చేసుకోండి నేను గ్రేవీ కాస్త తిక్కుగా ఉండాలని ఒక కప్పు వాటర్ మాత్రమే యాడ్ చేశాను గ్రేవీ కాస్త పల్చగా కావాలి అనుకుంటే ఇంకా వాటర్ ని యాడ్ చేసుకోండి ఇప్పుడు మూతని పెట్టి గ్రేవీ థిక్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి చూసారుగా గ్రేవీ మరీ కాకుండాగా కాకుండా పలుచుగా కాకుండా పర్ఫెక్ట్ గా ఉంది మన మీల్ మేకర్ కర్రీ రెడీ అంది ఇప్పుడు పైన కాస్త కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆపేసుకోండి చూసారు కదండి హెల్దీ మీల్ మేకర్ కర్రీ మనం ఎంత సింపుల్ గా ప్రిపేర్ చేసుకున్నాము మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని మాకు కమెంట్స్లో లో తెలియచేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫీడ్బ్యాక్ని మాకు తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్